అది రాత్రి సమయం. జయేష్ ఇంకా టీనా కలిసి అడవి దగ్గర ఉన్న జయేష్ తండ్రి ఫామ్ హౌస్ లో కూర్చుని ఉంటారు. మీ నాన్న ఫామ్ హౌస్ అయితే చాలా పెద్దదిగా ఉంది. నాన్నకి ఈ ఫామ్ హౌస్ అంటే చాలా ఇష్టం. ఆయన నాతో చెప్పారు, నాకు పెళ్ళైన తర్వాత ఆయన ఈ ఫామ్ హౌస్ ని నా పేరు మీద రాస్తాను అని. ఏంటి నిజంగానా? అయితే ఈ ఫామ్ హౌస్ మన సొంతమవుతుందా? ఖచ్చితంగా, ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే. జయేష్ ఇంకా టీనా మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో కిటికీ బయట ఏవో శబ్దాలు వినిపిస్తాయి. జయేష్, నీకేమైనా వినిపించిందా? నువ్వేం కంగారు పడుకుంటేనా, ఈ చుట్టుపక్కల అసలెవరూ ఉండరు. నువ్వేదో అపోహపడి ఉంటావు. సరే, టీవీ ఆన్ చేసి మూవీ ఏదైనా చూద్దాం. కానీ నాకు మూవీ చూడాలని అస్సలు లేదు. ఏమైనా పాటలు పెట్టొచ్చు కదా, అవి విందాము. ఆ బహుశా ఇక్కడ పాత పాటల క్యాసెట్ ఒకటి ఉండాలనుకుంటాను, అది పెడతాను. జయేష్ పాత పాటల క్యాసెట్ ని వెతికి పాటల్ని ఆన్ చేస్తాడు. ఆ తర్వాత కిటికీ బయట ముంచియా చెట్టు మీదకు ఎక్కి కూర్చుని ఉంటుంది. ఎప్పుడైతే తనకి ఆ పాట వినిపిస్తుందో అది పరిగెత్తుకుంటూ ఫామ్ హౌస్ లోకి కిటికీ లోపల నుంచి వస్తుంది. అది కిటికీకి ఉన్న కర్టన్ వెనక నిలబడి పాటని వింటూ ఉంటుంది. అంతలోనే టీనా ఇలా అంటుంది, నాకు చాలా నిద్ర వస్తోంది, పాట ఆఫ్ చేసే. జయేష్ టీనా మాటల్ని విని పాటని ఆఫ్ చేసేస్తాడు. పాట ఆఫ్ చేయడం వల్ల ముంజియా చాలా గట్టిగా అరుస్తుంది. జయేష్, జయేష్ పరిగెత్తు! అంతలోనే ముంజియా వాళ్ల మీద దాడి చేసి వాళ్లని చంపేస్తాడు. ముంజియా వాళ్ల కడుపులో ఉన్న పేగులను తినేస్తాడు. ఆ తర్వాత వాళ్ల శరీరాలను అక్కడే వదిలేస్తాడు. జయేష్ ఇంకా టీనా ఎప్పుడైతే ఫోన్ ఎత్తలేదో అప్పుడు కంగారు పడి జయేష్ తల్లిదండ్రులు తనని వెతుక్కుంటూ ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. వాళ్లకి జయేష్ ఇంకా టీనా శవాలు కనిపిస్తాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎవరు నిన్ను చంపారు? నా ఒక్కగానొక్క కొడుకు. ఈ కేసు కోసం పోలీస్ కమిషనర్ స్వయంగా ఫామ్ హౌస్ కి వెళ్తాడు. జయేష్ తండ్రితో మాట్లాడతాడు. ఏదో ఒకటి చెయ్యి కమిషనర్, కాని ఆ హంతకుణ్ణి వెతికి పట్టుకో. నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ ఎవరైనా చనిపోవడం ఇదేమీ మొదటిసారేం కాదు. కిందటి నెలలో కూడా ఇలా 3 కేసులు జరిగాయి. వాళ్ల శవాల్లో కూడా కడుపులో పేగులు మాయమైపోయాయి, కానీ ఆ హంతకుడు ఇంతవరకు దొరకలేదు. అసలు ఆ హంతకుడు ఉద్దేశం ఏంటో కూడా మాకు అర్థమే కావడం లేదు. కానీ అడవిలో నివసించే వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మేము ఒక విషయం తెలుసుకున్నాము. ఏంటి కమిషనర్ గారు, ఏంటది, మీరేం తెలుసుకున్నారు? వాళ్ళు ఏం చెప్పారు అంటే, అడవిలో ఒక ఆత్మ ఉంటుందట, అది పాటల ధ్వని లేదా పాటను వింటే ఆకర్షితమవుతుంది. కొంతమంది అయితే తమ కళ్ళారా కూడా చూశారట. వాళ్ళేమంటారంటే, అదొక చిన్నపిల్లాడి ఆత్మ అట. నేను కూడా అదే అనుకున్నాను. నా కొడుకుని తన గర్ల్ ఫ్రెండ్ని ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు నాకు అర్థమైంది, ఎవరో మనిషి చేసిన పని కాదు అని. జయేష్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా డిసైడ్ అవుతారు వాళ్ళు ఒక తాంత్రికుడిని కలవాలి అని. ఇద్దరూ కలిసి రాత్రివేళ చీకటిలో అడవిలో ఆ తాంత్రికుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరతారు. కాసేపటి తరువాత వాళ్లకి తాంత్రికుడు కనిపిస్తాడు. అతను తన యజ్ఞాన్ని చేసుకుంటూ ఉంటాడు. బాబాగారు వినండి, నాకు మీ సహాయం కావాలి. చెప్పు, నీకు ఏం సహాయం కావాలని ఇంత రాత్రివేళ దట్టమైన అడవిలో వెతుక్కుంటూ వచ్చావు? ఈ అడవిలో మాకు ఒక ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఏదో ఒక ప్రేతాత్మ నా కొడుకుని ఎంతో దారుణంగా చంపేసింది. అందుకే మేము నీ సాయం కోరుతున్నాము. అసలు ఆ ప్రేతాత్మ ఎవరిదో తెలుసుకుని తీరాలి, మనం దానిని ఎలా ఆపగలం? మీరు ఏ ప్రేతాత్మ గురించి అయితే మాట్లాడుతున్నారో అది ఒక మామూలు ప్రేతాత్మ కాదు, దాని దగ్గర సాతాను ఇచ్చిన శక్తులున్నాయి. ఆ ప్రేతాత్మ పేరు ముంజియా, అది ఒకప్పుడు మనిషిగా ఉండేది. ముంజియానా? ఒక పిల్లాడి ప్రేతాత్మ. బాబా, తన గురించి మాకు ఇంకా చెప్పండి. అవును బాబా, ఈ ముంజియా కథ ఏంటో చెప్పండి, మేము దానిని ఎలా ఆపగలం? సరే,
అయితే జాగ్రత్తగా వినండి ఈ కథను. ఇది చాలా ఏళ్ల క్రిందట జరిగింది. ఒక పాత భవనంలో ఒక తల్లి తన కొడుకు మున్నాతో కలిసి జీవించేది. మున్నా తండ్రి మున్నా జన్మించక పూర్వమే చనిపోతాడు. మున్నా తన తల్లి జయ్యని ఎంతో ప్రేమించేవాడు. మున్నా వాళ్ళ అమ్మ చాలా ధనవంతుల కుటుంబానికి చెందింది. మున్నా భోజనం చేద్దాం రా నాన్నా, భోజనం చేసే సమయం అయింది. వస్తున్నానమ్మా. వస్తున్నాను, ఇంకాసేపట్లో నా పజిల్ పూర్తయిపోతుంది, వచ్చేస్తాను. లేదు లేదు, నువ్వు వెంటనే కిందకి రా, లేకపోతే నేను నీకు భోజనం పెట్టను. చెప్పింది అర్థమైంది కదా అమ్మా. వస్తున్నాను, ఆగమ్మా. సరే నేను చూస్తాను నువ్వు ఎంతసేపట్లో వస్తావో. ఇప్పుడే నీకిష్టమైన పాటను పెడతాను. ఎప్పుడైతే జయ ఆ పాటను పెడుతుందో మున్నా పరిగెత్తుకుంటూ వాళ్లమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. మున్నా, ఇప్పుడు నీ పజిల్ వదిలేసి ఎలా వచ్చావు? అమ్మా, ఇది నువ్వు స్వరపరిచావు కదా, అందుకనే నాకీ పాట అంటే చాలా ఇష్టం. ఓహో మున్నా, మీ నాన్న ఇవాళెక్కడుంటే బావుండేది. ఆయన నిన్ను చూసి చాలా సంతోషించుండేవారు. సరే పద, త్వరగా వచ్చి భోజనం చెయ్యి. ఒకరోజు జయ అలాగే మున్నాని పిలవడానికి పాటను ప్లే చేస్తుంది. మున్నా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. కాని ఉన్నట్టుండి ఆ పాట ఆగిపోతుంది. ఎప్పుడైతే మున్నా ఇంటికి చేరుకుంటాడో అప్పుడు చూసేసరికి తన పిన్ని బాబాయ్ అక్కడ నిలబడి ఉంటారు. వాళ్లమ్మ జయ గాయపడిన పరిస్థితుల్లో నేలమీద పడి ఉంటుంది. రా నాన్నా రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీ అమ్మ ఇప్పుడే ప్రాణాలు వదిలేస్తుంది, ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తాం. ఆ తర్వాత ఈ ఇల్లు, మీ నాన్న వదిలేసిన ఆస్తిపాస్తులు మా సొంతమవుతాయి. అమ్మా, మా అమ్మని వదిలేయండి, వదిలేయండి. ఎప్పుడైతే మున్నా వాళ్ల పిన్ని బాబాయ్ మున్నా దగ్గరికి చేరుకుంటారో జయ అప్పుడు వాళ్ల కాళ్లు పట్టుకుంటుంది. పారిపో మున్నా, పారిపో, వెనక్కి తిరిగి చూడొద్దు. వదులు, నా కాళ్ళు వదులు. మున్నా అక్కడ్నుంచి పారిపోతాడు. కాని ఎప్పుడైతే మున్నా అడవిలోకి పారిపోతాడో అప్పుడు వాళ్ల బాబాయ్ తనని వెంబడించడం మానేస్తాడు. వీడు అడవిలోకి వెళ్ళిపోయాడు, అక్కడ వాడంతట వాడే చనిపోతాడు. మున్నా అడవిలో ఏడ్చి ఏడ్చి పరిగెడుతూనే ఉంటాడు. అమ్మా, లేదమ్మా, అమ్మా, నేను దీనికి తప్పకుండా పగ తీర్చుకుంటాను. ఎప్పుడైతే మున్నా అడవి మధ్యలోకి చేరుకుంటాడో అప్పుడక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక రాక్షస గొంతు వినిపిస్తుంది. మున్నా, మున్నా, నేను అంతా చూశాను నాన్నా. వాళ్ళు మీ అమ్మని ఎలా హత్య చేశారో. మీ అమ్మ ఎప్పుడు ఎవరికి అన్యాయం చెయ్యలేదు. అయినా సరే ఈ ప్రపంచంలో జనాలు తనని దారుణంగా చంపేశారు. నువ్వు దీనికి పగ తీర్చుకోవాలనుకోవట్లేదా? తీర్చుకోవాలనుకుంటున్నాను. నేను ఈ ప్రపంచం కాలిపోవాలనుకుంటున్నాను, ఎందుకంటే అంత మోసమే. అలాగే నేను ఈ ప్రపంచాన్ని కాల్చాలనుకుంటున్నాను. నువ్వు నీ పగని తీర్చుకోవచ్చు, నేను నీకు సాయం చేస్తాను. నువ్వు నిన్ను నాకు అప్పగించావు అంటే, నేను నీకు ఎన్ని శక్తులు ప్రసాదిస్తానంటే నీ పగను నువ్వు తీర్చుకోవచ్చు. చెప్పు, నీ ఆత్మను నాకు అప్పగిస్తావా? అవును, నా ఆత్మను నేను అప్పగిస్తాను. ఇటువంటి జీవితాన్ని నేను జీవించాలనుకోవట్లేదు. మా అమ్మని వీళ్ళు దారుణంగా చంపేశారు. ఎప్పుడైతే మున్న ఆ మాట అంటాడో అప్పుడు తను ఒక రాక్షసుడిగా మారిపోతాడు. నువ్వు మీ అమ్మ కారణంగా రాక్షసుడిగా మారావు కాబట్టి ఇవాల్టి నుంచి నీ పేరు మున్నా కాదు, నీ పేరు మీ అమ్మ పేరు కలుస్తాయి. ముంజియా తన ఇంటికి తిరిగి వెళ్తాడు. అక్కడ వాళ్లమ్మ నేలమీద పడి ఉంటుంది. తన పిన్ని ఇంకా బాబాయ్ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఇంటి కిటికీలో నుంచి ముంజియా లోపలికి వస్తాడు. వాళ్లని దారుణంగా చంపేస్తాడు. అప్పటినుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరు పాటను పెట్టినా ముంజియా అక్కడికి వెంటనే వస్తాడు. ఒకవేళ పాట ఆగిపోతే
తను వాళ్ళని చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ జయ సమయంలో కూడా వాళ్ళ పిన్ని బాబాయిలు పాటను ఆపేశారు. బాబా, మీరే మాకు చెప్పండి, తనని మేము ఎలా ఆపాలి? మా కొడుకుకి ఏదైతే జరిగిందో అది ఇంకెవరికీ జరగకూడదని మేము కోరుకుంటున్నాం. నా దగ్గర ఒక కత్తి ఉంది, అది తన విషయంలో పనిచేస్తుంది. అలాగే ఒక ఆలోచన కూడా ఉంది, దానితో మీరు ఆ ముంజి అని పిలిపించవచ్చు. తాంత్రికుడు వాళ్లకి కత్తిని ఇచ్చి ఆలోచన గురించి చెప్తాడు. జయేష్ తల్లిదండ్రులు తమ ఫామ్ హౌస్ కి వెళ్తారు. మొన్న వాళ్లమ్మ జయ ఏదైతే పాటను ప్లే చేసేదో అదే పాటను ప్లే చేస్తారు. కాసేపట్లోనే ముంజియా అక్కడికి వచ్చేస్తాడు. ముంజియా, నువ్వు నా కొడుకును చంపావు, ఇక మీదట నేను ఎవరికి అలా జరగనివ్వను. జయేష్ అమ్మ పాటను ఆపేస్తుంది. ఎప్పుడైతే ముంజియా తన పదునైన గోర్లతో దాడి చెయ్యబోతాడో అప్పుడు తన చేతిని ఒకరు పట్టుకుంటారు. తను చూసేసరికి ముంజియాకి వాళ్లమ్మ కనిపిస్తుంది. ఇక చాలు, నువ్వు చాలా కష్టాన్ని అనుభవించావు, ఇక చాలు బాబు, నా దగ్గరికి వచ్చేయి బాబు, నాతో పాటు పద. ముంజియా కాసేపటికి ఆగుతాడు. ఆ తర్వాత తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. జయేష్ తండ్రి ఆ కత్తితో తన గుండెల్లో పొడుస్తాడు. ముంజియా ఆ క్షణమే మాయమైపోతాడు.